తెలంగాణ ధాన్యం కొనుగోలుపై మోడీ సర్కార్ వ్యతిరేక వైఖరికి నిరసనగా సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రంతో పాటు భూంపల్లి తెరాస నాయకులు కేంద్ర ప్రభుత్వ దిష్టి ముందు దహనం చేశారు. రైతు వ్యతిరేక విధానాలను అనుసరిస్తున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ తీరుకు సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమంలో భాగంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ రైతు వ్యతిరేక వ్యవసాయ రంగ వ్యతిరేక విధానాలు తెలంగాణ వరిధాన్యం కేంద్రం ఎఫ్సీఐకు ద్వారా కొనుగోలు చేయమని నిర్ణయించిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తన బాధ్యతను మర్చి పార్లమెంట్ సాక్షిగా పచ్చి అబద్ధాలు చెప్పే విషయాన్ని రైతాంగానికి తెలియజేసే విధంగా టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగిందని తెలిపారు. రైతుల మేలు కోసం ప్రాణాలు ఇవ్వడానికైనా టీఆర్ఎస్ పార్టీ సైనికులుగా సిద్ధమని తెరాస రాష్ట్ర కార్యదర్శి బక్కి వెంకటయ్య తెలిపారు. భూంపల్లి టీఆర్ఎస్ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలుపై కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మోడీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్ బక్కి వెంకటయ్య, టీఆర్ఎస్ నాయకులు ఎరుమణి దుబ్బరాజం, ఉల్లంగల నరేష్, వడ్ల ప్రభాకర్తో పాటు గ్రామ కమిటీ సభ్యులు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరు కవర్ అయ్యారు. కార్యకర్తలు